ఈ వీడియోలో మనం పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. డేటాబేస్ ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు సెకండ్ లింక్ ఓపెన్ చేయండి, డౌన్లోడ్ పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ ఈడీబీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీ విండోస్ 64 బిట్ అయితే 32 మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. 64 కాబట్టి 64 మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తాను. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కార్నర్లో డౌన్లోడ్ అనేది అవుతుంది. ఇది 284 MB ఉంటుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఫైల్ని ఓపెన్ చేయండి. ఇది వస్తుంది ఈ విధంగా. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే అండి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఈ పాస్వర్డ్ అనేది మీరు డేటాబేస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు టైప్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ని టైప్ చేసి గుర్తుపెట్టుకోండి. రీటైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పోర్ట్ అనేది వస్తుంది 5432 అని. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అగైన్ నెక్స్ట్. నౌ రెడీ టు బిగిన్ ఇన్స్టాల్. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్ అనేది జరుగుతుంది. డౌన్లోడ్ అనేది కొంచెం స్లోగా అవుతుంది, వెయిట్ చేయండి. తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి పోస్ట్ గ్రెస్క్యూఎల్ 14 అని. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది లిస్టు. ఇక్కడ మీరు కొన్ని కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వెబ్ డెవలప్మెంట్ ఓపెన్ చేసి అపాచీ HTTPD మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డేటాబేస్ డ్రైవర్ ఓపెన్ చేసి PSSQL 64 బిట్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా డేటాబేస్ అన్ని 64 బిట్ 14 వర్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డౌన్లోడ్ అనేది అవుతుంది అప్లికేషన్. మళ్ళీ లోపల సర్వర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. వెరిఫై అవుతుంది.
తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ HTTPD అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ తర్వాత మీరు డెస్టినేషన్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అది ఎక్స్ట్రా అవుతుంది ఫైల్ అనేది. ఎస్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ట్రాట్ అయిపోయిన తర్వాత అండ్ అగైన్ ఎస్ అండ్ అగైన్ ఎస్ 3 times మీరు ఎస్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ SQL షెల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఎంటర్ సర్వర్ లోకలైజ్ హోస్ట్ మీద ఎంటర్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో పాస్వర్డ్ అనేది మీరు టైప్ చేయాలి. ఇక్కడ మీరు ఎందుకు క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఈ విధంగా వస్తుంది మీకు. నెక్స్ట్ పీజీ అడ్మిన్ ఫోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇందాక క్రియేట్ చేసిన పర్సన్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్లో సర్వర్ మీద యారో బాంక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు తర్వాత మన postgresql 14 అని వస్తుంది. దాని కింద డేటాబేస్ అని వస్తుంది. ఇక్కడ మనం డేటాబేస్ని క్రియేట్ చేసి చూద్దాం ఒకసారి. postgresql 14 మీద రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ మీద క్లిక్ చేసి డేటాబేస్ మీద క్లిక్ చేయండి. ఇంకా డేటాబేస్ నేమ్ అనేది మనం ఇద్దాం. నేను గోపి అని ఇస్తాను నేమ్. GOPA సేవ్. డేటాబేస్ సేవ్ అయిపోయింది. ఇక్కడ చూడచ్చు మనకి లెఫ్ట్లో గోపి అని కనిపిస్తుంది. ఈ విధంగా మన డేటాబేస్ని సేవ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేయవచ్చు. అగైన్ SQL షెల్ని ఓపెన్ చేసి అక్కడ మీరు /L కొడితే మనకి లిస్టు డేటాబేస్ లిస్ట్ అనేది వస్తుంది. చూడవచ్చు మనకి నా పీజీ అడ్మిన్ ఫోర్లో ఉన్న డేటాబేస్ లిస్ట్ మొత్తం వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్వర్డ్ /L కొట్టాలి అది లిస్ట్ కావాలంటే. అండ్ నెక్స్ట్ /C కొడితే మనకి దాని తర్వాత డేటాబేస్ నేమ్ ఇస్తే ఆ డేటాబేస్ నేమ్కి కనెక్ట్ అవుతుంది. చూడవచ్చు మనకి నౌ కనెక్టెడ్ టు డేటాబేస్ గోపి యాజ్ యువర్ పోస్ట్ గ్రేస్ అని వచ్చింది.